మంగళవారం హనుమ జయంతి అనంతర ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని మారుతినగర్ లో వెలిసిన ఆంజనేయ స్వామికి మంగళవారం అభిషేకం ఆకుపూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణ్ నాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఉత్సవ నిర్వాహకులు మేళ తాళాలతో సాదరంగా ఆహ్వానించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. హనుమ జయంతి అనంతరం వరుసగా 14-16 మంగళవారాలు ఉత్సవాలు నిర్వహించడం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు కమ్మజన సేవ సంఘం ఆధ్వర్యంలో 7వ మంగళవారం ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మజన సేవా సంఘం ప్రతినిధులు ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. ఆంజనేయ స్వామి వేడుకల్లో వచ్చి పాల్గొన్నాం. నేను ఒకటే కోరుకున్నా, ఈ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి మండలాన్ని, నియోజకవర్గాన్ని, జిల్లాని కాపాడమని చెప్పి కోరుకున్నా. ప్రధానంగా ఇక్కడ అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఎత్తేశారు. ఇక్కడ తాగేదానికి నీళ్ళిచ్చే మినరల్ వాటర్ ప్లాంట్ మూసేశారు. అక్కడ దక్షిణ కాలువ పెండింగ్ 3 గ్రామాలకు సంబంధించిన వర్క్ ఆపేశారు. ఇక్కడ కండలేరు లిఫ్ట్ 10 కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా పెండింగ్ పెట్టేసేసారు. ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటినీ 2019కి ముందు చిన్న చిన్న పనులు చేసిన కాంట్రాక్టులు బిల్లులన్నీ ఆపేసేసారు. ఈ 5 ఏళ్లలో ఘోరాలు నేరాలు చేసేసారు. ఇప్పుడే ఒక వాళ్ళు చేసిన ఒక దోపిడీ 18 కోట్లు ఇప్పుడే బయటకు వచ్చింది. అన్నీ నా తొందరలో బయట పెడతా. మొత్తం మీద ఎవరికైతే ప్రజలకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు అవిశ్రాంతంగా పోరాడతాం. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పి తెలియజేస్తుంది.